నమస్కారం, సిఎన్టీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్ స్టాండ్ సమీపంలో గోడ రోడ్డు ప్రమాదం. మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా మంతిని దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షితగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే. కాని చౌరస్తాలో సుందరీకరణ కట్టడాలు వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉన్నాయని, వాటిని తొలగించాలని న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. మంచిర్యాల జిల్లా మందమరి పాత బస్టాండ్ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న లారీ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న ఆటో లారీని ఢీకొనగా ఆ వెనకాల వస్తున్న బైక్ ను దాని వెనకాల వస్తున్న డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ రెండు కాళ్ళు కోల్పోయాడు. ఈ రోడ్డు ప్రమాదం జరగడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా మంతిని దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. గాయపడ్డవారు కాలు శ్రీరాంపూర్ గ్రామానికి చెందినవారు. పెద్దపల్లిలో మందల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే చింతకుంట రమణారావు పరామర్శించారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి సరైన చికిత్స అందించాలని కోరారు. గోదావరి చౌరస్తాల రామగుండం కార్పొరేషన్ చేపట్టిన సుందరీకరణ కట్టడాల వల్ల వాహనదారులకు ఇబ్బంది ఉందని న్యూ ఇండియా పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. గోదావరి కని నుంచి ఫైన్ లేన్ వరకు రహదారిని పూర్తి చేయాలని, రఘురామ విగ్రహం పక్కన ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని, నిధులు ఉండి కూడా కార్పొరేషన్ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, మున్సిపల్ కౌన్సిల్ వారు మేయర్ చురుకుగా పనులు చేయడం లేదని, వాళ్ళు పదవుల్లో ఉండటం అనర్హులని న్యూ ఇండియా పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈరోజు చౌరస్తాలో సుందరీకరణలో భాగంగా అవసరం లేకున్నా కానీ ఇక్కడ సుందరీకరణ పేరుతో ఈ అక్రమ కట్టడాలను నిర్మించారు. వాటిని మళ్ళీ తొలగించడం జరిగింది. అంటే ఇది ఎవరి సొమ్ము అని మీరు ఇష్టానురాజ్యంగా ఇష్టానుసారంగా ఇక్కడ నిర్మించడం, వాటిని తొలగించడం ప్రతి ఒక్క పౌరుని కష్టార్జితం ఇందులో ఉంది. అది ఎవరి సొమ్ము అని మీ ఇష్టానురాజ్యంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము న్యూ ఇండియా పార్టీ నుంచి ఖండిస్తున్నాము. ప్రజలు చూస్తున్నారు, సింహాలై గర్జిస్తారు, పులిలై వేటాడుతారు. జాగ్రత్త జాగ్రత్త అని మేము న్యూ ఇండియా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఎన్ని సమస్యలు, 3 లక్షల మంది గోదావరికల్లో నివసిస్తున్న ఈ ప్రజలలో ఒక బస్టాండు సరిగా లేదు, ఒక మరుగుదొడ్లు సరిగా లేదు. ఈ సుందరీకరణ పేరుతో అడ్డమైన నిధులని నిరుపయోగం చేస్తున్నారు. ఒక షాపింగ్ కాంప్లెక్స్ సరిగా లేదు. అసలు మీ ప్రభుత్వం ప్రభుత్వమేనా అని మేము ఈరోజు న్యూ ఇండియా పార్టీ నుంచి నిలదీయడం జరుగుతుంది. ప్రజలారా, మీరు గమనించండి, మనం రోజు రోజుకు ఎన్ని కోల్పోతున్నాం, ఎంత డబ్బు మనం కోల్పోతున్నాం, గమనించాలి మీరు అని నేను న్యూ ఇండియా పార్టీ నుంచి కోరుతున్నాను. ఈరోజు ఈ అక్రమ కట్టడాలను చూసుకున్నట్టయితే ఎంత దారుణం. ఇక్కడ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సర్వనాశనం చేశారో చూడండి మీరు ఒకసారి. ప్రజలారా, ఈ కట్టడాలు అవసరమా ఇక్కడ ఈ ఇరుకు ప్లేస్లో? ఒకరోజు ఇక్కడ మన వీరిల పండుగ అయితే ఎంతో మంది వందల జనాలు ఇక్కడ ఒక జాతరలా జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రజావేదిక ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ సుందరీకరణలో భాగంగా ఈ కట్టడాలను ఏర్పాటు చేసి ప్రజలకు అన్యాయం చేసి ప్రజలను ఒక గొర్రెల్లా ఒక మేకల్లా చూసి వాళ్ళకి ఏం తెలియదు, అజ్ఞానులు, మనం చేసినట్టు మనం పాలన చేసినట్టు వాళ్ళు చూస్తూ పోతారు అని అనుకుంటున్నారు ఈ ప్రజా వ్యవస్థ.
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా దారుణం. మీరు ఈ సత్యాన్ని గ్రహించినట్టయితే వెంటనే ఈ పార్టీలను మీ ప్రజా ప్రతినిధులను మేము ఖండిస్తుంటే ఒకటి అడుగుతున్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్? మరి మీరు న్యూ ఇండియా పార్టీ నుంచి నిలదీయడం జరుగుతుంది. ఈ ఒక్క సమస్య కాదు, ఇదే స్థానిక చౌరస్తాల ఒక స్థానిక బస్టాండును లేకుండా చేశారు, అక్కడ మరుగు చోట్లను కూల్చివేశారు, వీటిని నిర్మించడం అవసరం లేకుండా నిర్మించి కూల్చివేశారు. ఇక్కడ 7 కోట్లతో నిర్మించడం ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు, అది నిర్మించాలనే ఉంది. ఇక్కడ ప్రజా వేదికను ఏర్పాటు చేసిన దాన్ని తీసేశారు. అసలు ఏంటండి ఇది సమస్య అని చెప్పి అడగడానికి ప్రజలకు కూడా హక్కు లేకుండా చేశారు. మేము ఏదైనా చేస్తాము అంటే అరెస్టులు చేస్తాము, లాఠీ చార్జులు చేస్తాము అని బెదిరింపులు మాకు. ఏంటండి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే దురదరాజ్యమా? మాకు మాట్లాడే హక్కు లేదా అని చెప్పి ఈరోజు మేము న్యూ ఇండియా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి ప్రజా వేదికను ఏర్పాటు చేయాలని, ఇవన్నింటినీ తొందరగా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అనుసంధానం చేయాలని మేము న్యూ ఇండియా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. చౌరస్తాలు ఏర్పాటు చేయబడ్డ ఈ యొక్క సుందరీకరణ పనులను కూల్చడం జరిగింది. ఈ చౌరస్తాలు సుందరీకరణకు అవసరమైన ఈ కట్టడాలు ఏర్పాటు చేశారు, కానీ ఆ పనులు ఈ పట్టణ ప్రజలకు ఎవరికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఈ చౌరస్తా విశాలంగా ఉంటేనే ఇక్కడి ప్రజలు, ఇక్కడ ఎన్నో ఉత్సవాలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడ పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు. ఈ చౌరస్తా చాలా విశాలంగా ఉండాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ మధ్యలో నలువైపుల ఈ త్రికోణ ఆకారంలో ఏర్పాటు చేసిన ఈ పార్కుల లాగా ఏర్పాటు చేసిన ఈ నిర్మాణాలు ఇక్కడి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టేగా ఉండవని చెప్పి ఇక్కడి ప్రజలు అనుకోవడం జరుగుతూ ఉన్నది. అది ఇక్కడి ప్రజల ప్రయాణానికి కూడా ఎంతో ఇబ్బందికరంగా మారి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది. దాని ఫలితంగానే పోలీసు వారు ఆ నిర్మాణాలను దగ్గర ఉండి కూల్చివేయడం జరిగింది. ఇలా మున్సిపల్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఇక సమన్వయంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి సందర్భంగా న్యూ ఇండియా పార్టీ తరఫున కోరడం జరుగుతూ ఉన్నది. ఈ మున్సిపల్ వ్యవహారం ఎలా ఉందంటే ఇక్కడికి 100 కోట్ల రూపాయల నిధులు ఏటేటా రావడం జరుగుతూ ఉన్నది. ఈ నిధులను ఏ విధంగా దోచుకోవాలి, ఈ నిధులను ఏ విధంగా చేతిలో వేసుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ఈ గోదావరి కానీ రామగుండ మున్సిపల్ ప్రాంతంలో ఖర్చు పెట్టి ప్రజా ఉపయోగకరంగా చేయాలనే ఆలోచన వారికి ఎంత మాత్రం లేదని ఇక్కడి ప్రజలు అనుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మున్సిపల్ ఆధీనంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఈరోజు 7+7 కోట్ల 14 కోట్ల ఇక్కడ ఈ యొక్క ప్రాపర్టీ దుర్వినియోగం అవుతూ ఉన్నది. ఇక్కడ అంగడి బజార్ స్కూలు ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కూడా గాలికి వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఏరియా హాస్పిటల్ ముందున్న పార్కును కూడా ఏమాత్రం నిర్మాణాలు చేయకుండా కొంత ఖర్చు పెట్టి అలాగే వదిలిపేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఎక్కడ చూసినా డ్రైనేజీ జామై, రోడ్లపై ఎర్రలై పారుతున్న పట్టించుకునే నాదుడు లేడు. ఎక్కడ చూసినా చెత్త పోగై మురుగు వాసనతో గోదావరి కరెంట్ దబ్బులేసి వ్యాధులకు గురవుతూ ఉన్నారు. రోడ్లు కూడా ఎక్కడికక్కడ తవ్వి మధ్యలో పైప్ లైన్ వేసి అట్లనే వదిలిపెట్టడం జరిగింది. ఎక్కడ చూసినా అస్తవ్యస్తమైన పరిపాలన ఉన్నది. ఈ మున్సిపల్ కౌన్సిల్ యొక్క క్రియాశీలత శూన్యమైంది. వీరు అలంకారప్రాయంగా ఉత్సవ విగ్రహాల్లాగా ఒక బంగ్లాలో ఒక లాడ్జ్లాగా అది మారిపోయింది. పరిపాలన అనేది స్తంభించిపోయింది. ఇక్కడి ప్రజలు ఈ మున్సిపల్ వాళ్ళ అశ్రద్ధతో ఇబ్బంది పడడం జరుగుతూ ఉన్నది. 10-15 రోజులకు ఒకసారి పంపులు రావడం, వీధి లైట్లు సరిగా లేకపోవడం, డ్రైనేజీ శుభ్రం చేయకపోవడం, చెత్త సెదారాన్ని ఊడకపోవడం, ఇలా డబ్బంతా రోడ్ల మధ్యలో నిర్మాణాలు చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, మున్సిపల్ వ్యవస్థ ఆధీనంలో ఉన్న ఎన్నో ప్రాపర్టీస్ని గాలికి వదిలేయడం, ఈ విధంగా ఎక్కడ చూసినా మున్సిపల్ పాలన ఇరివిరి అయిపోయి వారంతా కూడా మారిపోవడం జరిగింది. ప్రజలు వారిని దుర్భాషలాడుతూ ఉన్నారు.
మున్సిపల్ సిబ్బంది పాపం వారి సేవలో వారు ఉన్నారు. ఈ కౌన్సిల్ మేయర్ వీరే క్రియాశూన్యంగా తయారై ఉత్సవ విగ్రహాలు మారడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కూర్చేసుకొని కూర్చొని దాన్ని పరిష్కరించండి. డ్రైనేజ్ ఎయిర్లై పారి వాదులకు గురైతే ఉంటే మీరు సోద్యం చూడటం ఎంతవరకు కరెక్ట్? మీరు రాజీనామా అయినా చేయండి, లేదా దగ్గర కూర్చొని పని అయినా చేయండి, అంతే తప్ప ఈ విధంగా కాలయాత్ర చేసి ప్రజాదారాన్ని దుర్వినియోగం చేద్దని చెప్పి న్యూ ఇండియా పార్టీ మిమ్మల్ని సవినయంగా వేడుకుంటా ఉన్నది. ప్రజలు తిరగబడితే మీరు మున్సిపల్ భవనాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తుంది. దయచేసి దీన్ని గమనంలో ఉంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ అని న్యూ ఇండియా పార్టీ హెచ్చరిస్తున్నది. మీరు ప్రజాప్రతినిధులు తెల్ల షర్ట్ వేసుకొని జల్సాలు చేయడం కాదు, చెమటొడిపి ఇక్కడ కూర్చొని ప్రజల మధ్యలో కూర్చొని పని చేయించాలి. సోమవారం సత్యనారాయణ గారు అట్లా పని చేయించారు, గోదావర్గానికి ఒక విలువ తెచ్చారు. వారు ఎమ్మెల్యేగా పెద్దగా క్రియాశీల లేకపోయినా మున్సిపల్ మేయర్గా కమిషనర్గా చైర్మన్గా విజయవంతమయ్యారు. మీరు కూడా అలాగే చేసి మీరు కూడా పేరు తెచ్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ మీరు పదవులకు రావాలి అని చెప్పి వేడుకొని ముగిస్తున్నా. జై న్యూ ఇండియా పార్టీ. ఈ ధర్నాలో వేముల అశోక్, ఈ నర్సయ్య, ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, విక్రమ్ సింగ్, నర్సింగ్, కాజీ అమీనుద్దీన్, న్యూ ఇండియా పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ సమీపంలో గోడ రోడ్డు ప్రమాదం. మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా మంతిని దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షితగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే. కని చౌరస్తాలో సుందరీకరణ కట్టడాలు వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉన్నాయని, వాటిని తొలగించాలని న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.